ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्वी मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। సోవేత్ అదేనా చెప్పాల్సింది? అహం వావ సృష్టిరస్మి అహగుం హేదగుం సర్వమసృక్షీ ఇతి అదే తత సృష్టిరభవత్ సృష్ట్యా గుంహాస్యైతస్యాం భవతి. అదేం లేదా? తత సృష్టిరభవత్ అంతే ఉంది కదా, అంతే ఉంది. గుడ్. అంటే కొంత నేను దాన్ని సంగ్రహం చేశాను, ఆవశ్యకమైన భాగమే అట్టబెట్టి. ఓకే, సరిపడింది. సో ఆ ప్రజాపతి గారు తెలుసుకున్నారు. అవేత్ అంటే తెలుసుకుంట, విద్ విద్ అనే ధాతువు నుండి లంగ రూపము అవేత్, తెలుసుకున్నారు ఆయన. ఇక్కడంతా తెలుసుకోవడమే, ఇది ఉపనిషత్తు కదా. ఉపనిషత్తు అంటే తెలుసుకోవడమే. అదే కర్మకాండ అనుకోండి, అంతా చేయడం ఉంటుంది. ఉపనిషత్తు అంతా తెలుసుకోవడం ఉంటుంది. చాలా చిత్రంగా ఉంటుంది కర్మకాండ. మొన్న నేను ఒక దేవాలయ ప్రతిష్టకి వెళ్ళాను. ఆ కర్మ అంతా చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. చాలా విలక్షణంగా ఉంటుంది. ఓపిక ఉండాలి కర్మ చేసేవాడికి. ఆ ఉత్సాహం ముందు ఉత్సాహం ఉండాలి. శరీరంలో ఓపిక, బుద్ధి ఎందు ఉత్సాహం రెండు ఉండాలి. ఏ ఒకటి తగ్గినా కర్మ నడవదు, దాని పరిస్థితే వేరు. ఇక్కడ అంతా తెలుసుకోవడమే. సోవేత్ ఆయన తెలుసుకున్నారు. ఏమని? ఈ సృష్టి అంతా ఏదైతే చేయబడినదో అది నేనే అని తెలుసుకున్నారు. అహం వావ సృష్టి రశ్మి. ఇక్కడ చిత్రం ఏమంటే, సృష్టింపబడినది సృష్టికర్త వేరు కాదు, సృష్టికర్తయే సృష్టి. నిజానికి ఇక్కడ కర్త అంటే చేతులు కాళ్ళు ఉండి పనిచేసేటువంటి ఒక పురుషుడుగా మనం భావన చేస్తాము. అంచేతనే సృష్టికర్త అనే మాట మీకు అక్కడ కనపడదు. ఇక్కడ తనే సృష్టిగా ప్రకటమైనాడు అనే ఉంటుంది తప్ప సృష్టిని చేసినాడు. సృష్టిని చేసినాడు అంటే చేసేవాడు వేరు, చేయబడేది వేరు. చేయడానికి ఒక మెటీరియల్ పదార్థం ఏదో కావాల్సి ఉంటుంది, దాంతో ఆ జగత్తును సృష్టించేయడని ఇవన్నీ వస్తాయి. ఇంతటితో ఆగదు. ఆ సృష్టించేవాడు వాడు పురుషుడై ఉంటాడు. మళ్ళీ లింగ వివక్ష ఉంటుంది, పురుషుడా స్త్రీయా అంటే మోస్ట్లీ పురుషుడు. శాక్తేయులు అయితే పురుషుడు కాదు స్త్రీ అంటారు వాళ్ళు. మొత్తానికి మోస్ట్లీ పురుషుడు. ఏమంటే ఆయనకి చేతులు కళ్ళు ఉంటాయి, పోనీ రెండు కాకపోతే నాలుగు, కళ్ళు రెండు కాకపోతే మూడు. మొత్తానికి ఏదో కొంత వైలక్షణ్యం ఉంటుంది. పురుష రూపంగా ఉంటాడు. దీన్నే పెర్సనలైజ్ చేసి పెట్టేయటం, మొత్తం విషయానంతని ఒక పెర్సనల్గా తయారు చేయటం, ఒక పెర్సన్. మీరు ఎప్పుడైతే సృష్టికర్త పురుషుడు అంటారో, అది పురాణంలోకి వచ్చేప్పటికి పురుషుడు పక్కన అమ్మాయి ఉంటుంది ఎప్పుడు కూడా. మన లోకదృష్టి అలా ఉంటుంది కదా, లోకానువాదము. లోక ప్రసిద్ధి ఏది ఉంటుందో పురాణంలో ఈ లోక ప్రసిద్ధి అనువాదం చేయబడుతుంది. సరిగ్గా మన లోకంలో ఉన్నట్టుగా ఉంటుంది పురాణంలో. లోకంలో మనం అందరం ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ విడిపోతూ ఉంటాం కదా. దేవతలు కూడా అలాగే ఉంటారు. అచ్చు మనకి మళ్ళాగే ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళకు కూడా దెబ్బలాట్లు, తర్వాత మనలో కొన్ని అహంకారాలు ఉంటాయి. వాడు నన్ను సరిగ్గా రెస్పెక్ట్ చేసేయండి చేయలేదు, వాళ్ళకే ఉంటాయి అలాగా. ఉంటాయంటే మరి లోకానువాదము కదా మరి. సో అలా మనలో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాలు ఉంటాయి. సంస్కృతంలో తిట్టడానికి సంస్కృత పదం ఏమిటో తెలిసిన శపతి అంటే శాపము. శాపం అంటే తిట్టడమే. సో అలా ఉంటుందన్నమాట. కాబట్టి లోకానువాద రూపంగా పెద్ద సిస్టమ్ ఒకటి తయారు చేసి పెట్టుకుంటారు. దీని మీద మీరు గమనించవలసింది ఏమిటంటే, ఇప్పుడు ఒక మెటీరియల్ ప్లేన్ ఉంది. మనం ఉన్న క్షేత్రము భౌతిక క్షేత్రము, అంటే మ్యాటర్,
మ్యాటర్ తోటి జగత్తంతా తయారైనది, మ్యాటరు మన దేహమునందు కూడా మ్యాటరే కలదు. ఆ మ్యాటరు బయటన్న మ్యాటరే లోపల ఉంటుంది. అది స్థూలము సూక్ష్మము కూడా, బోత్ మెటీరియల్ ప్లేన్. అంతా మెటీరియల్లే. ఇప్పుడు బుద్ధి అన్నారనుకోండి, బుద్ధి కూడా మెటీరియల్లే. బుద్ధి ఏమీ ఫిజికల్ కాకుండా సంథింగ్ మెటాఫిజికల్ ఏమీ కాదు, ఫిజికల్లే. మెటీరియల్ ప్లేన్లోనే భౌతికమే, భౌతికం అది భౌతికాన్ని దాటేసింది ఏమీ కాదు, అది మెటా ఏమీ కాదు, అది కూడా ఫిజికల్లే. ఇటు వచ్చి ఫిజికల్లోనే స్థూలము సూక్ష్మము అని రెండు, గ్రోస్ అండ్ సటిల్. కాబట్టి మనకి అనుభవంలో ఉన్న ప్లేన్ ఇది, ఇది మెటీరియల్ ప్లేన్, మనకు అనుభవంలో ఉన్న ప్లేన్. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, బియాండ్ దిస్ మెటీరియల్ ప్లేన్ ఏదైనా తత్వము ఉన్నదా లేదా అనే ప్రశ్న. లేదు అంటే నాస్తికుడు, ఉంది అంటే ఆస్తికుడు. అస్థి అని కదా. ఇప్పుడు ఆస్తికుడు అంటే దేవుడు అలాగ పెట్టకూడదు. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ నాస్తిక వర్సెస్ ఆస్తిక. నాస్తికులకి మెటీరియలిస్ట్స్ అని పేరు, అంటే ఇంకో పేరు నాస్తికులకి. ఎందుకంటే వాళ్ళు మెటీరియల్ ప్లేన్ యొక్క అనుభవానికి పరిమితమై అదే సత్యం అని అంటారు. మెటీరియల్ ప్లేన్ కంటే అతీతంగా మెటాఫిజికల్ ప్లేన్ ఒకటి ఉన్నది అనేవాళ్ళు ఆస్తికులు. ఏమండి, దెన్ ఇది అది రెండు కూడా సత్యమే అంటే ద్వైతులు. ఈ మెటీరియల్ ప్లేన్ అసత్యము, దట్ మెటాఫిజికల్ ప్లేన్ మటుకే అది మాత్రమే సత్యము అంటే అద్వైతం అవుతుంది. ఫిలాసఫర్స్ ఇలా ఆలోచిస్తారు. అయితే దీంట్లో ఒక ప్రకాశం కూడా చెప్తారు, ఒక హెచ్చరిక. ఈ మెటాఫిజికల్ ప్లేన్ ఉంది చూసారా, అంటే మనకి అనుభవానికి వస్తున్నటువంటి భౌతిక క్షేత్రం ఏదైతే గలదో దీనికి అతీతమైన ఇంద్రియ గోచరము కానీ భౌతికం అన్నదానికి అర్థం ఏంటి, ఇంద్రియ గోచరము ఏదో అదే భౌతికము. ఇంద్రియ గోచరము కానీ అంటే ఇంద్రియాతీతమైన తత్వం ఏదైతే కలదో దాని గురించి మీరు మీ బుద్ధిని వినియోగించవద్దు అని ఒక హెచ్చరిక. అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అది పురుషుడు స్త్రీ వాళ్ళకి పిల్లలు ఉంటారు. అంటే మీరు ఏం చేశారు అక్కడికి, మాట వరుసకి మెటాఫిజికల్ ప్లేన్ అన్నారే కానీ దాన్ని మీరు ఫిజికల్ ప్లేన్లోకి పట్టుకు తొక్క వచ్చారు. డోంట్ డూ దట్ మిస్టేక్. అర్థమైందండి పాయింట్. ఆ మిస్టేక్ మాత్రం అన్నడూ చేయొద్దు. అది మెటాఫిజికల్ ప్లేన్, అది ఇంద్రియ గోచరమైన క్షేత్రం కాదది. ఇంద్రియ గోచరమునకు అతీతమైన క్షేత్రం కాబట్టి దాన్ని గురించి నీవు, నీ బుద్ధి కూడా ఇంద్రియాల్లో ఒకటి, అంతరింద్రియం. నీ బుద్ధితోటి దాన్ని గురించి నువ్వు ఏ రకమైనటువంటి స్పెక్యులేషన్, ఊహాపోహలు చేయవద్దు. ఇది భగవద్గీత ఉపనిషత్తుల యొక్క ప్రవృత్తి. అవి అలా మూవ్ అవుతాయి. అంచేతనే భగవద్గీతలో ఈశ్వరుడికి నిర్వచనం ఎలా చెప్తారంటే, యతఃప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అన్న చోట ఆ పరమాత్మ గురించి చెప్తూ, ఆ పరమాత్మ గురించి ఇంత మాత్రమే చెప్తాడు, నీకు అనుభవంలో ఉన్న ఈ పంచభూతములు, ఈ జగత్తు, వీటి యొక్క కదలిక, వీటి పుట్టుక కదలిక. ప్రవృత్తి అంటే ఉత్పత్తి చేష్టావా అన్నారు అక్కడ భాష్యకారులు. పుట్టుక కానీ లేక కదలిక కానీ దేని మూలంగా సంభవమవుతోందో అది. ఏన సర్వమిదం తతం, ఇదం సర్వం అంటే మెటీరియల్ ప్లేన్, ఇదంతా కూడా దేనిచే వ్యాప్తమై ఉన్నదో అది అన్నారే తప్ప, అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అదేమో దానికి గడ్డ ఉంటుంది, మీసం ఉంటుంది, ఇలాంటివేం చెప్పలేదు. చెప్పొద్దని హెచ్చరిక చేశారు. నువ్వు ఆ వీక్నెస్కి నువ్వు లోను కావద్దు అని, లీవ్ ఇట్ లైక్ దాట్. అంచేతనే ఉపనిషత్తులు కూడా అస్థూలం అన్నను, అహరస్వం అదీర్ఘం, అశబ్దం అస్పర్శం అరూపం అరసం అవ్యయం అని దాన్ని మెటీరియల్ ప్లేన్కి అన్వయించేటువంటి ధర్మములనన్నిటినీ కన్సిడర్ చేసి నిగేట్ చేయటమే పనిగా పెట్టుకుని దాన్ని ప్రస్తావించారు తప్ప, దానిని
మెటీరియల్ ప్లేన్లో ఉపయోగించేటువంటి ప్రమాణములు పరికరములతో దాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. అధ్యతన అనాశినః అప్రమేయస్య అని గీతలో ఈ మెటీరియల్ ప్లేన్లో ప్రతిదానికి నశించే ధర్మం ఉంటుంది, ప్రతీది నశిస్తూ ఉంటుంది, అది నశించదు. ప్రతీది ఇంద్రియ గోచరము ప్రమాణ గోచరము అవుతూ ఉంటుంది, అది ప్రమాణ గోచరము కానిది అప్రమేయము. మనం ప్రతిదాన్ని వర్ణించవచ్చును, కంటితో చూడవచ్చును, మనస్సుతో ఊహించవచ్చును ఈ మెటీరియల్ ప్లేన్లో, అది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. అలాగ ఉపనిషత్తులు గీత చాలా శ్రద్ధగా ఈ దానికి ఏదో పేరు పెట్టేసి బొడ్డు కోసి పేరు పెట్టారని విన్నారా ఎప్పుడైనా? అలాగా దానికి పేరు పెట్టేయడం, పేరు పెట్టేసేటంటే అర్థం ఏంటి? దానికి వీడే జన్మని ఇచ్చేసాడు అంతే. బొడ్డు కోయడం అంటే అంతే, బొడ్డు కోసి పేరు పెట్టేయడం అంటే వీడి కళ్ళ ముందు అది జన్మించేసింది, దానికి వీడు పేరు పెట్టేస్తాడు. బొడ్డు కోసి పేరు పెట్టి అనే ఆ వీక్నెస్ మీరు దరిదాపులకి రానివ్వద్దు. స్వామి ఓంకార శత జయంతి సందర్భంగా నేను ఏదో ప్రసంగం చేసినప్పుడు ఆ ఓంకార భగవంతుణ్ణి భావన చేసే ధ్యానం చేసేటువంటి పద్ధతిలో ఈ హెచ్చరికని ఆయన తూచా తప్పకుండా పాటిస్తారు. ఆయన పేరు పెట్టద్దని హెచ్చరిక జారీ చేస్తారు, దానికి పేరు పెట్టద్దు. నేను పాఠం చెప్పేప్పుడు అక్కడ లెక్చర్ చెప్పేప్పుడు నేను ఏమన్నానంటే బొడ్డు కోసి పేరు పెట్టేవా అంటే ముక్కు కోస్తా జాగ్రత్త, పేరు పెట్టద్దని చెప్పి చెప్పాను నేను. సో ఆ విధంగా దానికి ఏ పేరు పెట్టద్దు, దాని వల్ల లీవ్ ఇట్ లైక్ దాట్. ఒక పేరు పెడితే ఇంకొకడు మరో పేరు పెడతాడు, మరొకడు ఇంకో పేరు పెడతాడు, దాన్ని మెటీరియల్ ప్లేన్లోకి పట్టుకుదక్క వస్తారు. పట్టుకుదక్క వచ్చి ఏవేవో కర్మలో అవి కల్పించి చేస్తూ కూర్చుంటారు. డోంట్ డూ దట్ మిస్టేక్. అంచేతనే వేదములు ఉపనిషత్తులు గీత ఆ పరిధిలో ఆ లెవెల్లో మీకు ఐడోలాట్రీ కనపడదు, అసలు ఎక్కడా కనపడదు. ఐడోలాట్రీ అన్నది కనపడనే కనపడదు. వెరీ ఇంట్రెస్టింగ్. ఐడోలాట్రీ అన్నది మీకు పురాణం నుంచి వచ్చింది, అదంతా కూడా నేను కొంచెం పక్కకి జరిగి ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటాను. ఫిలాసఫీకి సంబంధించింది మొత్తానికి కంప్లీట్లీ సంబంధం లేని విషయం ఏమీ కాదు. ఆ సృష్టి ఆయన ఆ సృష్టిని తెలుసుకున్నాడు. ఆ సృష్టిని ఎలా తెలుసుకున్నాడు అంటే నేనే ఈ సృష్టి రూపంగా ఉన్నాను. ఏన సర్వమిదం తతం ఇద ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. నా నుండియే ఆవిర్భవించినది, నాయందే ఇది కదలాడుచున్నది కదులుచున్నది, నా చేతనే ఇదంతా వ్యాప్తమై ఉన్నది, నాకంటే భిన్నముగా లేదు. ఇది ఎలాగంటే నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తే చూడండి, నేను ఇలా ముడుచు కూర్చున్నాను. ముడుచు కూర్చున్నప్పుడు నేను నేనుగా ఉన్నాను, నాలో ఇంకా విశేషములు ఏమీ లేవు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా విస్తరిస్తా. ఇలా విస్తరించినప్పుడు ఇవి చేతులు, ఇవి కాళ్ళు అంటూ విశేషాలన్నీ వస్తాయి. ఈ వచ్చిన విశేషములన్నీ నాకంటే భిన్నంగా లేనేలేవు. ముడుచు కూర్చున్న నేనే విస్తరించి ఉన్నాను. కాబట్టి విస్తారం అనేది ముడుచుకు కూర్చున్న వాని స్వరూపమే అవుతుంది తప్ప వానిని విడిచిపెట్టి బయట ఉండేది అవ్వదు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి మీరు. అంచేతనే ఈ ఎప్పుడైతే మీరు సృష్టి చేసిన వాడి కంటే భిన్నముగా లేదు అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఆ సృష్టి చేసిన వాడు చేతన బ్రహ్మ, చేతనము జడం కాదు చేతనము అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఇంకా ఆ సృష్టిని మీరు సత్యంగా నిలబెట్టడం సంభవం కాదు. అది వివర్తమైపోతుంది. అది మీరు నిద్రపోయినప్పుడు మీరు సృష్టిస్తారు చూడండి, కళలో ఒక ప్రపంచాన్నే మీరు సృష్టిస్తారు. ఆ సృష్టి అంతా కూడా మీ స్వరూపమేది. కళలో కొండ కనపడింది అనుకోండి, ఎవరా కొండ? మీరే. కళలో మీ శత్రువు కనపడ్డాడు అనుకోండి, ఎవరా శత్రువు? మీరే. కళలో కనపడ్డ మిత్రుడు మీరే. దీనికి స్వామి రామతీర్థ కథ మీకు చెప్పాను, యానెక్డోట్. రామతీర్థది కథ అంటే పిట్ట కథ, పెద్ద కథ ఏమీ కాదు. చెప్పాను మీకు, అయినా ఒకసారి గుర్తు చేస్తాను. జాన్సన్ మహాశయుడు, ఆల్డస్ హక్స్లీ మహాశయుడు వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద డిబేట్స్ చర్చలు చేస్తూ ఉండేవారు. ఆ చర్చలు అన్నింటిలో కూడా
హక్స్లీ మహాశయుడు దండం పెట్టి వెళ్ళిపోయాడు, నీతోటి నా వల్ల కాదురా బాబు, నువ్వు చెప్పిన మాటే కానీ అని జాన్సన్నే ఎప్పుడూ పై మాట నిలబడేది. ఒకసారి కళ వచ్చింది, కళలో జాన్సన్ ఓడిపోయాడు, హక్స్లీ నెగ్గాడు. జాన్సన్ ఉలిక్కిపడి లేచాడు, ముఖమంతా చెమట్లు కారిపోతున్నాయి. అతని భార్య అంటుంది, ఏమైంది నీకు అర్ధరాత్రి అలా లేచి కూర్చున్నావు, వాట్ ఈజ్ దట్, ముఖం ఏమిటి అలా ఉంది, ఏమిటి నీకు వచ్చిన కష్టం ఏమిటి, ఏమైనా పేడకల వచ్చిందా ఏమిటి అని ఆవిడ అడిగితే, హక్స్లీ నెగ్గేశాడు, నేను ఓడిపోయాను అంటాడు ఆయన. అంటే అప్పుడు ఆవిడ అంటుంది, ఆ నెగ్గిన హక్స్లీ కూడా నువ్వే, కాబట్టి నువ్వు చింత చేయాల్సిందేమీ లేదు. కాబట్టి అంటే కాబట్టి ఏమవుతుందన్నమాట, ఈ ప్రపంచము అది ఆ సృష్టికర్త కంటే భిన్నముగా లేదు అని మీరు ఎప్పుడైతే అన్నారో, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఈ ప్రపంచము సృష్టికర్త యొక్క స్వప్నము వంటిది అయిపోతుంది. ఆయన కంటే భిన్నంగా ఉండడానికి వీర్లేదు, ఆయన స్వరూపంలో భాగమైపోతుంది. అంటే ఏమిటి, ఆయన స్వరూపమైన చైతన్యమునందు వాస్తవముగా లేకున్నను కనపట్టే స్వప్నము వంటిది అగును, అది దాని అర్థం. ఆయన అనుకున్నాడు, ఈ సృష్టి నేనే అగుచున్నాను అని, నేనేగా ఈ సర్వాన్ని సృష్టించాను, అంచేత నేనే ఇది అగుచున్నాను. ఆయన నేనే నన్ను నేనే సృష్టించుకున్నాను అని అన్నాడు ఆయన. అహమిదం సర్వం అసృక్షి అని అన్నాడు. ఆ అన్న మాటని బట్టి సృష్టి అనే పేరు వచ్చింది దీనికి, నిరుక్తం. అసృక్షి నేను సృష్టించి తిని, కాబట్టి దీనికి సృష్టి అని పేరు వచ్చినది, అది మంత్రం. ఓకేనండి, ఇప్పుడు అది ఒక్కసారి చెప్పేద్దాము. సహా ప్రజాపతి సర్వమిదం సృష్ట్వా ఇదం జగత్ సృష్ట్వా అవేత్. ఇది జ్యోతిర్బ్రాహ్మణం, ఇది బ్రహ్మవిద్యా బ్రాహ్మణం కాదు. ఇది పోన్లండి, అక్కడ పర్వాలేదు, అక్కడ ఎంతవరకు ఉందో చూశాను, పర్వాలేదు, మళ్ళీ పట్టుకొస్తావా? అంటే అర్థం, ఆ ప్రజాపతి గారు ఈ సకల జగత్తును సృష్టించి తెలుసుకున్నాడు, అవేత్ తెలుసుకున్నాడు, అవగతవాన్. కథం, ఎలా తెలుసుకున్నాడు, ఎలా తెలుసుకున్నాడు అంటే అర్థం ఏమని తెలుసుకున్నాడు, ఏమిటి తెలుసుకున్నది ఏమి అని అర్థం. అది చాలు, ఏమిటి తెలుసుకున్నట్టు ఆయన అంటే, అహం వావా అహమేవా సృష్టి, నేనే సృష్టి, అహం వావ సృష్టి. అసలు ఈ సృష్టి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, సృజ్యతే ఇది సృష్టం జగదుచ్యతే సృష్టిరితి. సృష్టి అనే పదానికి అర్థము సృష్టించుట అని కాదు, ఏది సృష్టింపబడుతోందో ఆ జగత్తుకే సృష్టి అని పేరు. ఇంగ్లీష్లో కూడా అంతే, క్రియేషన్ దిస్ క్రియేషన్ అని అంటారు. క్రియేషన్ అంటే వాట్ ఎవర్ ఈజ్ క్రియేటెడ్ ఈజ్ కాల్డ్ క్రియేషన్. సంస్కృతంలో కూడా సృజ్యతే ఇది సృష్టి, ఏదైతే సృష్టింపబడినదో సృజించబడినదో దానికే సృష్టి అని పేరు. ఏమిటది, ఇదం సృష్టం జగత్. మనకు అనుభవానికి వస్తూ మన ముందు ఉన్నటువంటి ఈ సృష్టింపబడిన జగత్ ఏదైతే కలదో అదే సృష్టి అనే శబ్దము చేతను అది నిర్దేశించబడుతున్నది. అంటే అర్థం ఏమిటంటే, జన్మయా సృష్టం జగత్ మతభేదత్వాత్ అహమే వాస్మి నమత్తో వ్యతిరిచ్యతే. ఆ వాక్యం అలా చదువుతుంటే మీకు సంస్కృతం తెలిసి ఉండాలి. మరి సంస్కృతం నేర్చుకుంటున్నాము అంటే అర్థం ఏంటి, ఆ మాత్రం సంస్కృతం తెలిసి ఉండాలి. కొంచెం బృహదారణ్యకంలో సంస్కృతం కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ ఇక్కడైతే కఠినంగా కూడా లేదు, సరళంగా ఉంది. ఎందంటే ఎందువలనైతే జగత్తు మయా సృష్టం, నా చేత సృష్టింపబడినది, నా ఏదైతే నాచే సృష్టింపబడినదో అది నాకంటే భిన్నంగా ఉండదు. ఇది అర్థం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందండి. ఇప్పుడు మీరు నాకు వాడు శత్రువు అన్నారనుకోండి, ఆ శత్రువును మీరే సృష్టించారు కాబట్టి ఆ శత్రువు మీలోనే ఉంటాడు, మీకంటే భిన్నంగానే ఉన్నాడు.
కాదు వాడు నాకంటే భిన్నంగా మీకంటే భిన్నంగా ఉన్నవాడెవడో ఉన్నాడు, మనం వాడి గురించి అడగటం అంటలేదు, శత్రువు గురించి అంటున్నాం. శత్రువుని మీరే సృష్టించారు కాబట్టి మీకంటే భిన్నంగా లేడు, మిత్రుణ్ణి కూడా మీరే సృష్టించారు మీకంటే భిన్నంగా లేడు. అంచేతనే ఈ అనుభవం మనకు కలుగుతుంది. ఇప్పుడు ఈ అటాచ్మెంట్ రాగం ఉంటుంది చూసారా, మీరు ఏ వ్యక్తి ఎడల రాగమును కలిగి ఉంటారో, రాగము చాలా, రాగం గురించి రెండు మాటలు చెప్పచ్చు. ఒకటి, శుద్ధ తెలివి తక్కువదనం చేతనే రాగము నిర్మాణం అవుతుంది, అది ఒక విషయం. రెండవది, రాగము చాలా పెద్ద దుఃఖాన్ని కలిగిస్తుంది. రెండు ఇష్యూస్ ఉంటాయి. అంత దుఃఖం ఎందుకు వస్తుందంటే మరి అంత తెలివి తక్కువ ఉండబట్టి అంత దుఃఖం వస్తుంది దాంట్లో, తెలివి తక్కువ తెలాలి బట్టి. కాబట్టి ఈ రాగము మీకు ఏ వ్యక్తి ఎడల రాగం ఉంటుందో అదంతా మీకు డిస్టార్టెడ్ పిక్చర్ కనపడుతుంది. వాడు బాగానే ఉంటాడు, మనం వాడిని ఈ లెన్స్లో చూస్తూ ఉంటాం, వాడు కానీ ఆమె కానీ ఒక లెన్స్లో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఏదో కష్టపడిపోతున్నాడనో లేకపోతే మన ఎడల సరిగ్గా లేడనో ఏదో అనిపిస్తుంది. మనకి ఒక డిస్టార్టెడ్ పిక్చర్ ఒకటి కనపడుతుంది. ఇప్పుడు అద్దంలో అద్దం సరిగ్గా లేనప్పుడు ముఖం చాలా భయంకరంగా కనపడుతుంది చూడండి. మామూలుగా గుండ్రంగా ఉన్న ముఖం కోలగా కనపడుతుంది, ఎంత ఉంటుంది, తల అక్కడ గడ్డం ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఈ చెవి ఆ గోడకి ఈ చెవి ఆ గోడకి పోతుంది, అలాంటి ముఖం కనపడుతుంది. ఆ ముఖం చూస్తే భయం వేస్తుంది. ఆ ముఖం ఎవరి ముఖం? అది మన ముఖమే. అద్దంలో అలా కాదు, అద్దం సరైనది కాదనమాట. అలాగే ఈ రాగము ద్వేషము అనేటువంటి ప్రిజం లేకపోతే లెన్స్ ద్వారా చూసినప్పుడు మీకు జగత్తు డిస్టార్టెడ్గా కనపడుతుంది. నిజానికి అదంతా కూడా మీరే, మిమ్మల్నే మీరు ఒక అద్దంలో చూసుకుంటున్నారని అర్థం. రాగద్వేషాదులనే అద్దంలో చూసుకుంటున్నారు, మీకంటే బయట ఉన్నట్టు కనపడుతుంది. అద్దం ముందు నిలబడితే అదేదో మీకంటే బయట ఉన్నట్టు కనపడుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా సూక్ష్మంగా ఆలోచించదగిన విషయాలు ఇవన్నీ కూడా. ఆయన అంటాడు, ఆయన మరి ప్రజాపతి గారు జ్ఞాని కదా, ఆయన కూడా అజ్ఞానం అయితే సమస్య, అంతా సమస్య. ఆయన జ్ఞాని కాబట్టి ఏమనుకుంటున్నాడంటే నా చేత సృష్టింపబడిన ఈ జగత్ నాకంటే భిన్నంగా లేనేలేదు, నాకంటే దానికి అభేదమే, అందువలన అహమే వాస్మి, ఈ జగత్తు నేనే అగుచున్నాను అంటే అర్థం ఏంటి, నమత్తో వ్యతిరేచ్యతే, నాకంటే భిన్నంగా ఉన్నట్టు కనబడుతోందే తప్ప నాకంటే అది భిన్నంగా లేనేలేదు. కుత ఏతత్, ఇది ఎందువలన, నాకంటే భిన్నంగా లేదు అనే మాట ఎందువలన? ఎందుకంటే జగత్తు నీకంటే భిన్నంగా లేదంటున్నావు, కారణమేమిటి అనే ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే, అహం హి యస్మాత్, హి అంటే యస్మాత్ అని అర్థం. హి అంటే ఎందువలననగా, అహం నేను, ఇదం సర్వం జగత్ అసృక్షి సృష్టవానస్మి తస్మాదిత్యర్థః. అదేమిటి, ఈ జగత్తు నాకంటే భిన్నముగా లేదంటారేమిటండి, అది అలా ఎందుకు అంటున్నారు అంటే, ఎందుకనగా నేనే కదా దీన్ని సృష్టించింది, మరి నేను సృష్టించాను కనుక నాకంటే ఈ సకల జగత్తు కూడా భిన్నముగా లేదు అంటే అర్థం, తన నుండియే ఈ జగత్తును పరమేశ్వరుడు ప్రజాపతి గారు సృష్టించినాడు అని అర్థం. అంటే అర్థం ఏంటి, ప్రజాపతియే పృథివీ తేజో వాయు ఆకాశముల రూపంగా ప్రకటమైనాడు, మెటీరియల్. ఆయనయే ప్రాణశక్తి రూపంగా ప్రకటమైనాడు, ఆయనయే విజ్ఞాన రూపంగా ప్రకటమైనాడు. దాన్నే సత్వరజస్మో గుణాలు అంటారు, తమోగుణము రజోగుణము సత్వగుణము, అవి ఆయనే ఆ రూపంగా ప్రకటమయ్యాడు. ఇప్పుడు మీరు ఎవరినైనా ఆశీర్వదిస్తున్నారనుకోండి, మీరే ఆశీర్వచన రూపంగా ప్రకటమైనారు. ఎవరితో కలహించి తిట్టారనుకోండి, ఆ తిట్టు రూపంగా మీరే ప్రకటమవుతున్నారు. మందు వేసుకున్నా లేకపోతే మందు వేసుకుని దిక్కువాళ్ళ ముందు భోజనం చేసి పడుకుని నిద్రపోయారనుకోండి, అంటే ఆ తమోగుణ రూపంగా కూడా మీరే ఉన్నారు, అన్నీ మీరే, మీకంటే భిన్నంగా ఏది లేనేలేదు. సత్వరజస్తమో గుణాలు అవి కూడా మీ ఎందే ఉంటాయి. ఆశీర్వదిస్తే సత్వగుణం, తిడితే రజోగుణం, భోజనం చేసి పడుకుని నిద్రపోతే తమోగుణం. మంచిది. యస్మాత్ సృష్టి శబ్దేన ఆత్మానమేవ అభ్యథాత్ ప్రజాపతి. అది ఇప్పుడు ఇక్కడ
తననే సృష్టి అనే పదంతో ఆయన చెప్పుకున్నాడు. ఈ సృష్టి అంతా నేనే అని చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇంకో పేరు వచ్చి పడింది. ఆయనకి ఏమిటా పేరు? ఆయనకి సృష్టి అని పేరు వచ్చింది. తస్మాత్ సృష్టిరభవత్, సృష్టినామా అభవత్. అది ఆయనకే సృష్టి అనే పేరు వచ్చేసింది. ఎందుకని? ఆయన ఈ సృష్టినంతనే చూసి ఈ సృష్టి అంతా నేనే చేశాను, నా నుండియే చేశాను, కాబట్టి ఇదంతా నేనే అని అనుకున్నాడు. మరి నేనే అనుకుంటే మరి సృష్టి అంతా తానే అయిపోతాడు. సంసారి అలాగే సంసారి అవుతాడు. సంసారాన్ని సృష్టించుకుంటాడు. సృష్టించుకుని ఈ సంసారం అంతా నేనే, నాది, నేను అనుకుంటాడు. దాంతో వెంటనే వీడు సంసారి అయి కూర్చుంటాడు. వాస్తవంగా సంసారి ఏమీ కాదు. నేను సంసారాన్ని అంతనే మనతో పాటు తెచ్చుకుని వచ్చామా ఇక్కడికి? అబ్బే, ఏమీ తెచ్చుకురాలేదు. ఉత్తిజతులతోటి వచ్చి మళ్ళీ ఉత్తిజతులతోటి వెళ్ళి చక్కపోతాడు. మధ్యలో నేను సంసారిని అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వీడే సృష్టించుకుంటాడు సంసారాన్ని అంతని. ఇదో పెద్ద మహామాయ, అలా పోతూ ఉంటుంది. అక్కడికి ఆ మంత్రం అయింది. దీని తర్వాత కొంత కండెన్సేషను, అంటే అంత పెద్ద ఇంపార్టెంట్ కాని విషయాలను, మన తత్వానికి సంబంధం లేనివి, ఏదో కొంత అర్థవాదులు అంటారు, కథ, ఏదో పురాణ గాథల్లాగా ఉంటాయి కొన్ని. అసలు కథ అన్నది బ్రాహ్మణాల్లో వస్తుంది, అక్కడి నుంచి పురాణాల్లోకి వచ్చింది. అయితే బ్రాహ్మణాల్లో లేనిది, పురాణాల్లో ఉన్నది ఏమిటంటే, బ్రాహ్మణములలో కథలే ఉన్నాయి తప్ప వాటికి రూపకల్పన చేసి విగ్రహాలు అవి అవేమీ లేవు. అంచేతనే మీమాంసకులు అంటే బ్రాహ్మణములను నిర్వచించిన వాళ్ళని మీమాంసకులు అంటారు, కర్మమీమాంసకులు. వాళ్ళు మంత్రాలకు అర్థం చెప్పిన వాళ్ళు కాదు, మంత్రాలకు అర్థం చెప్పిన వాళ్ళు నిరుక్తకారులు, నైరుక్తికులు. అంటే యాస్కాచార్యుడు వాళ్ళు మంత్రాలకు అర్థం చెప్పింది. వీళ్ళు మీమాంసకులు మంత్రాలకు అర్థం చెప్పిన వాళ్ళు కాదు. వీళ్ళు ఎంతసేపు బ్రాహ్మణాలని సాగదీసి కర్మకాండను నిర్మాణం చేసిన వాళ్ళు మీమాంసకులు. ఆ బ్రాహ్మణాలంటే కథలు ఉంటాయి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ కథలన్నీ చూసి మీరు దేవతలకి విగ్రహం ఉందని అనుకుని భ్రమపడతారేమో, దేవతలకి విగ్రహము లేదు అని వాళ్ళు ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. దేవత విగ్రహవతీవా నవా, దేవతకి విగ్రహం ఉన్నదా లేదా, అంటే దేవతకి విగ్రహము లేదు అని చెప్పారు. విగ్రహము అంటే దీంతో రాతితో చేసిందని కాదు అభిప్రాయం. విగ్రహము అంటే ఫిజికల్ బాడీ అని అర్థం. దేవతలకి ఫిజికల్ బాడీని వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంద్రుడి మీద అన్ని బోల్డ్ కథలు ఉంటాయి బ్రాహ్మణాల నిండా. ఆ కథలని వ్యాఖ్యానం చేసి కర్మకాండను నిలబెట్టిన మీమాంసకులు ఇంద్రుడికి, అగ్ని మొదలైన దేవతలకు విగ్రహములను స్వీకరించలేదు. వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు విగ్రహం లేకుండా. అంచేతనే వేదము, ఉపనిషత్తులు, గీత, ఇంతవరకు వేదంలో కర్మకాండ ఉపాసనాకాండ మీరంతా తీసుకోండి, అంతవరకు ఐడోలాట్రీ అనేది మీకు కంచు కాగడా వేసి వెతికినా కనబడదు. తర్వాత వచ్చింది ఐడోలాట్రీ. ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది మొదలైన వివరాలు నేను చెప్పాను అనుకోండి, మీకు నా మీద ఏం అభిప్రాయం ఉందో ఇప్పటి వరకు నాకు తెలియదు. కానీ అదంతా నేను చెప్పినట్లయితే మీకు నా మీద ఇంకా ఘోరమైన అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉన్నది. అంచేది ఈ ఈవినింగ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి నేను డిస్టర్బ్ చేసుకోవటం ఇష్టం లేదు. కాబట్టి నేను ఇంక ఫర్దర్గా చెప్పటం లేదు, అంతవరకే ఆపేశాను. తర్వాత మంత్రం తద్యదిదమాహు అముం యజ అముం యజేతి ఏకైకం దేవం ఏతస్యైవ సా విసృష్టిః ఏష ఉహ్యేవ సర్వే దేవాః. మంచి మంత్రం. అంటే ఏమిటి అంటే, అన్నీ ప్రజాపతి అంటున్నారు, ఇంక ప్రజాపతి తప్ప ఇంకేమీ లేదని మీరంటే, మీరు ఏదైనా యజ్ఞశాలలోకి వెళ్ళండి. తత్ అంటే అక్కడ, అక్కడంటే కర్మ ప్రకరణంలోకి వెళ్ళండి. వెళ్తే అక్కడ ఏముంటుంది, యత్ ఏముంటుందంటే ఇదమాహు. అక్కడ ఋత్విక్లు ఈ మాట పలుకుతూ ఉంటారు. ఏమని? యజాముం, ఈ దేవతను మీరు పూజించండి. యజాముం, ఈ దేవతను మీరు పూజించండి అని ఇలాగా
అముమ్యజేత ఈ దేవతని పూజించాలి అని ఒక్కొక్క దేవత వేరు వేరు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. మొన్న దేవాలయానికి ప్రతిష్టకు వెళ్ళాను నేను. నాకు ఆశ్చర్యం అంటే అబ్జర్వేషన్, నేను ఎవళ్ళని నేను అన్యథా దాన్ని అబ్జర్వ్ చేయడం అనే ధర్మం మనకు ఉంటుంది కదా. అబ్జర్వ్ చేయడం కూడా ఎలా అబ్జర్వ్ చేయాలంటే వితౌట్ బీయింగ్ ఎన్ ఈగోయిక్ సెంటర్ అబ్జర్వ్ చేయాలి. దట్ ఈజ్ వెరీ క్రిటికల్. వాళ్ళని నిందించడం కోసమో లేకపోతే తిట్టడం కోసమో విమర్శించడం కోసమో మనం అబ్జర్వ్ చేయడం కాదు, ఒక నిర్వికారంగా ఆ రకమైన వికారమైన లేకుండా అబ్జర్వ్ చేయాలి. సో దట్ దట్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ఏ ఫిలాసఫీ, జాబ్ ఆఫ్ ఫిలాసఫీ. అక్కడ ఎలా ఉంటుందంటే ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. ఓకే, చాలా పెద్ద ఆర్భాటంతో ఆ లింగాన్ని పట్టుకుని ప్రొసెషన్లో వెళ్ళి దానికి ముందు ఆ లింగం ప్రతిష్ఠించేటువంటి గర్తము, గర్తము అంటే సంస్కృతంలో గర్తము, తెలుగులో గోతి అని అర్థం, గొయ్యి. దాంట్లో అనేకానేకములైన ద్రవ్యములను వేసి మెర్క్యూరీ వేసేస్తారు. మెర్క్యూరీ ఆ పురోహితుల వాళ్ళ మెర్క్యూరీ ఇలా ఇలా తీసి వేసేస్తూ ఉంటాడు. నేను వాడు నా చేతిస్తే నేను ఆ మెర్క్యూరీ దాంట్లో వేసేస్తాను. మెర్క్యూరీ ఈజ్ పాయిజన్. చాలామందికి తెలియని సంగతి ఇంకోటి ఉంది, మెర్క్యూరీ హ్యాస్ వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ ఉంటుంది అండ్ సబ్స్టాన్షియల్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఎంత వేపర్ ప్రెషర్ ఉంటుందంటే థర్మామీటర్, మెర్క్యూరీ థర్మామీటర్ కనుక ల్యాబొరేటరీలో పగిలిందంటే ఆ ల్యాబ్ని క్లోజ్ చేసి ఎగ్జాస్ట్స్ పెట్టి ఓ రోజు రెండు రోజులు వదిలేస్తారు దాన్ని వాటర్తో కొట్టేసి. ఎందుకంటే మెర్క్యూరీ వేపరు వాతావరణంలోకి వస్తుంది, ఎంతో వేపర్ అక్కర్లా, కొద్దిపాటి వేపరు. అది మీరు పీలిస్తే అది బాడీలో సెటిల్ అయిపోతుంది. మెర్క్యూరీ బాడీలో మెర్క్యూరీ ఎప్పుడైతే సెటిల్ అయిపోతుందో మొత్తం బోన్ స్ట్రక్చర్ అంతని కూడా అది వంకర టెంకర్లు చేసి పెడుతుంది. భయంకరమైన పరిణామాలు ఉంటాయి. మెర్క్యూరీ పాయిజనింగ్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ పాయిజనింగ్. సో చాలా ఆ మెర్క్యూరీని అలా మొత్తిస్తుండడం పోస్తుండడం మొత్తిస్తుండం చేతులకి గ్లౌస్ కూడా, గ్లౌస్ వేసుకుంటే మాత్రం ఏమైనట్టు వేపర్ ఉంటుంది. ఆ మెర్క్యూరీ ఇవన్నీ వేసేసి అక్కడ శివలింగాన్ని పెట్టడం, యంత్రం శివలింగాన్ని పెట్టడం. మొత్తం ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుందో తెలిసిన 15-20 నిమిషాలు పడుతుంది. మంత్రాలతోటి వాటితోటి చాలా జాగ్రత్తగా శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. అది అయింది, అయిపోయింది అనుకున్నారా? అవ్వలేదు. అముమ్యజ అముమ్యజ, ఇప్పుడు శివలింగం పడ్డం అయిపోయిందా స్వామీజీ? రండి, ఇలా రండి, ఇప్పుడు పార్వతిని పెట్టండి. మళ్ళీ మొత్తం ప్రాసెస్ అంతా, మళ్ళీ ఆ గర్తం ఉంటుంది, దాంట్లో అనేక ద్రవ్యాలు, 9 రత్నాలు వెయ్యాలి. 9 రత్నాలు అంటే ఆ ప్లాస్టిక్ దానికి 9 ఇలా ఇలా గోళీలు, రంగు గోళీలు అవి పెట్టుంటాయి. వాటి అన్నింటినీ ఉడపికి దాంట్లో వేయడం, 4 కాయిన్స్ వేయడం, మళ్ళీ అదో పెద్ద కార్యక్రమం. సరే, కానీ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత మరి పార్వతిని కూడా ప్రతిష్ఠ చేయొద్దా మరి? కాబట్టి పార్వతిని ప్రతిష్ఠ చేసాం. అమ్మాయ్యా మన పని అయిందనుకుంటే స్వామీజీ ఇలా రండి, గణేష్, మళ్ళీ గణేష్, మళ్ళీ మొత్తం అంతా ఆరంభం, మళ్ళీ మొదలు. సరే కానీ మరి శివుణ్ణి పార్వతిని ప్రతిష్ఠించి గణేష్ని ప్రతిష్ఠించొద్దా మరి? కాబట్టి గణేష్, మళ్ళీ 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 మెర్క్యూరీ, మళ్ళీ అంత హోల్ ప్రాసెస్, మళ్ళీ దానికి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని మళ్ళీ మంత్రం దానికి, అలాగే మొత్తం అంతా, మళ్ళీ అనదర్ 10 మినిట్స్ గణేష్. అమ్మాయ్యా అయిపోయి ఉంటుంది అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి. ఈ రకంగా సుబ్రహ్మణ్య స్వామి అయిందనుకుంటే నవగ్రహాలు 9, 9 మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్. ఇది అయిందనుకుంటే నందీశ్వరుడు, అది అయిందనుకుంటే నాగబంధము, అదయిందనుకుంటే మయూరము. మయూరం అంటే నెమలి సుబ్రహ్మణ్య స్వామికి. ఇంకా అవలేదు, ఇంకా ఉన్నాయి. నేను కొంతసేపు అయిన తర్వాత ఇంక మిగిలింది మీరు కానివ్వండి, నా వల్ల అవ్వదండి బాబు, ఇంకే నా వల్ల అవ్వదంటే వాళ్ళు కూడా సరే మీరు వీళ్ళు అలా కూర్చోండి అని వాళ్ళు ఇంకా కొన్ని. ఎంత అది ఎండ్లెస్ ప్రాసెస్ ఆ కర్మ ప్రకరణంలో అలాగే ఉంటుంది. అముం యజ అముం యజ అముం యజ అముం యజ. సత్యనారాయణ వ్రతం చేస్తే తెలుస్తుంది మీకు, పెద్ద తువ్వాలు వేసి దాని నిండా బియ్యం పోసి తమలపాకులు పెట్టి 34 దేవతలను ఎంతమందినో పెడతారు. అలా పోతూ ఉంటుంది. మరి
ఏకైకం దేవం, ఇలాగ ఒక దేవత ఇంకో దేవత ఇంకో దేవత ఉన్నారే, మరి ఇదంతా ఈ దేవతలందరూ ఎవరండి అంటే విసృష్టి, ఆ ప్రజాపతి యొక్క వివిధ సృష్టి. ఆయనే అంతా ఆయనే, ఆయన ఆయన అంటే ఆయన సృష్టి ఆయన పేరు. ఈ దేవతలందరూ కూడా ఆయన యొక్క వివిధ రూపములలోనున్న సృష్టి, వాస్తవంలో ఆయనకంటే భిన్నంగా లేనేలేరు. ఏష ఊహ్యేవ సర్వే దేవాహ, దేవతలందరూ కూడా ఆ ప్రజాపతి మాత్రమే. ఇది మీరు ఎవరికైనా దేవాలయానికి వెళ్ళి చెప్పండి మాట, దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు అంతా సపరేట్ 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 అనే అనుకుంటారు. దేవాలయానికి అక్కర్లా, యజ్ఞశాలకు వెళ్ళి చెప్పండి, వాళ్ళు అలాగే అనుకుంటారు, అన్నీ సపరేట్ అనే అనుకుంటారు. దే వాంట్ ఇట్ దట్ వే. కానీ మరి మంత్రం ఏమని చెప్తోంది, అవన్నీ సపరేట్ ఏం కాదండి, ఈ ప్రజాపతియే. ఇప్పుడు నా కుడి చేయి, నా పరమానంద శిష్యుల కథ ఒకటి ఉంది, మా గురువు గారు కుడి చేయి నాది అని ఒకడు అంటాడు, కాదు మీ నీది కుడి చేయి నాది ఎడమ చేయి అని ఇంకోడు, ఈ రెండు చేతులు ఇద్దరు పంచుకున్నారు, కాళ్ళు రెండు ఇద్దరు పంచుకున్నారు, నలుగురు శిష్యులు పనిచేసుకున్నారు. అక్కడ వాడు ఏమనుకుంటాడంటే గురువు గారు అని అనుకోడు, ఎడమ చేయి నాది అంతే, నేను నా రెస్పాన్సిబిలిటీ, ఎవడైనా వచ్చాడంటే ఒప్పుకునేది లేదు, ఎడమ చేయి నేను చూసుకుంటాను. గురువు గారిని చూసుకోవడం కాదు, ఎడమ చేయిని చూసుకో, వీడు కుడి చేయి, గురువుగారు ఏమైపోయినా పర్వాలేదు, వాడి చెయ్యి వాడికి మిగలాలంతే. ఆ గురువుగారిని ఆ రకంగా నలుగురు శిష్యులు పట్టుకుని మోసేస్తే వాడు గురువు పోతాడు, వాడు చాలా కష్టంలో పడిపోతాడు. కాబట్టి ఆ దృష్టి తప్పు. వాళ్ళు ఎలాంటి దృష్టి ఉండాలి, పేరుకి ఎడమ చెయ్యి పేరుకి కుడి చెయ్యి అయినా వాస్తవంలో గురువుగారు అనే దృష్టి ఆవాత్ర లేకపోతే ఈ గురువు బ్రతుకు దుర్భరం అవుతుంది. ఈ భక్తులు ఇలాంటి వాళ్ళు, ఈ భక్తులు చేసే అంత అల్లరి ఇంత అంతా, ఎంత అల్లరి చేస్తారో చూడండి, అమేజింగ్. తత్ర కర్మ ప్రకరణే, మంత్రంలో వ్యాఖ్యానం తత్ ఈత అని ఉంది కదండి, తత్ అంటే ఆ కర్మ ప్రకరణమునందు కేవల యాజ్ఞికాహ యాగకాలే, యాగం చేసే టైంలో వాళ్ళు యాజ్ఞికులు అంటే ఋత్విక్కులు, కేవల యాజ్ఞికులు. కేవల యాజ్ఞికులు అంటే బండస్వాధ్యాయులు అని అర్థం. వాళ్ళకి విషయం ఏమీ తెలియదు, ఊరికే ఆ కర్మని చేయడమే ఎరుగుదురు వాళ్ళు. కేవల యాజ్ఞికులు, వాడు మియర్ టైపిస్ట్ అన్నట్టు. మియర్ టైపిస్ట్ అంటే టైపు చేసేసుకుంటూ పోతాడు, ఆ కాగితం ఇస్తే అంతేకాదు, దాంట్లో ఏముందో వాడికి ఏమీ అర్థం కాదు. అలాగా యదిదం వచ ఆహు, వాళ్ళు ఈ మాటను అంటూ ఉంటారు, యదిదం ఆహు ఈ మాటను అంటూ ఉంటారు. ఏమని అంటారు, అగ్ని అముం అగ్నిం యజ, ఈ దేవతను మీరు పూజించండి, అగ్ని అముం ఇంద్రం యజ. ఈ దేవత మళ్ళీ ఇప్పుడు అగ్ని పోయి దాని తర్వాత ఇంద్రుడు, ఇంద్రుడి తర్వాత వరుణుడు, వరుణుడి తర్వాత పూష, పూష తర్వాత మిత్రుడు, మిత్రుడి తర్వాత ఆప్తో ఇంకో అపాన్నపాత్. దేవతల పేర్లు ఏవో చిత్ర చిత్రాలైన పేర్లు ఉంటాయి. ఆ తర్వాత చంద్రుడు, ఆ తర్వాత సూర్యుడు, ఇలా వస్తూ ఉంటారు దేవతలు. లిస్ట్ ఆఫ్ దేవతాస్ వస్తూ ఉంటాయి. అముం ఈ దేవత పూజ ఏముంటుంది ఎలాగో తెలిసినా ముందు పేరు ఉంటుంది. అగ్ని యజ అంటాడు బ్రహ్మదేవుడు. వీడు అగ్నిమీడే అని మొదలు పెడతాడు ఋగ్వేది. ఓ సామ, అగ్నికి సంబంధించిన సామ ఉంటుంది. అన్నీ వేరు వేరే ప్రతి దేవతకి. ఇప్పుడు నేను ప్రతిష్ట చేసిన వాడిని నేను మీకు చెప్తున్నా, ప్రతిదానికి వేరు 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 వేరు. ఏమిటి వేరు వేరు? నామ శస్త్ర స్తోత్ర కర్మాది భిన్నత్వాద్ భిన్నమేవా అగ్న్యాది దేవం ఏకైకం మన్యమానాహ ఆహురిత్యభిప్రాయ. వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఈ దేవతలందరూ వేరు వేరని వాళ్ళ అభిప్రాయం. ఏకా ఒక దేవత, ఏకా ఇంకో దేవత, ఇంకో దేవత, ఇంకో దేవత. అదేమిటండి, అన్ని దేవతలు వేరని మీరు ఎందుకు అనుకుంటున్నారని మీరు అడిగారనుకోండి, వాళ్ళు మీ మీద విరుచుకు పడిపోతారు. ఏమంటారో తెలుసిన, నామ ఏమిటి, దీని నామ ఏమిటి, అగ్ని, దీని నామ ఇంద్రుడు, దీని నామ వరుణుడు, మరి ఒకటి అంటావేమి, నామ వేరుగా ఉందిగా. తర్వాత శస్త్రము, శస్త్రము అంటే ఆయుధమని కాదు,
ఋగ్వేదంలో చేసే స్తోత్రానికి శస్త్రము అని పేరు. అగ్నికి శస్త్రం ఏముంటుంది? అగ్నిమీడే పురోహితం అని ఉంటుంది. మిత్రుడికి, మిత్రదేవతకి శస్త్రం ఏముంటుంది? మిత్రస్య జరుషణే ధృతశ్రవో దేవస్య సా నసిం అని మొదలవుతుంది. వరుణుడికి శస్త్రం ఏముంటుంది? ఇమం మే వరుణశ్రుధీహవ మద్యాచ మృడయ అని మొదలవుతుంది. సూర్యుడికి ఆదిత్యే నరజస వర్తమానో అని మొదలవుతుంది. మరి దేవతలందరూ ఒకటంటావేమి? ఒకటైతే శస్త్రాలు ఎందుకు వేరుగా ఉంటాయి? తర్వాత ఇంకా సామవేదంలో చేసే పాట గానానికి స్తోత్రము అని పేరు. అవి తెలుగులో ఇవన్నీ రాసి పెట్టాను నేను, చూడండి. ఓకే, శస్త్రము అంటే స్తుతించే రుక్కులు, స్తోత్రము అంటే స్తోత్రమే, కర్మ అంటే హోమము మొదలైన స్తోత్రానికి ఇంకా వివరణ ఎందుకు మీకు తెలుస్తూనే ఉంటుంది. స్తోత్రం, ఇంద్రుణ్ణి స్తోత్రం చేయటం, అగ్నిని స్తోత్రం. ఇప్పుడు అగ్నిదేవత, అగ్నిదేవ ఇంద్రుడు అన్నీ ఒకటే అయితే ఇప్పుడు అగ్ని పూజ అండి, సరే ఇంద్రస్తోత్రం మొదలు పెడితే ఒప్పుకుంటారా? ఇప్పుడు వెంకటేశ్వర పూజ చేస్తున్నారనుకోండి, వెంకటేశ్వర సుప్రభాతం చెప్పాలి తప్ప కాళిదా మల్లేశ్వర సుప్రభాతం చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆ రకంగా ఇన్ని తేడాలు ఉంటాయి. నామం వేరు, శస్త్రం వేరు, స్తోత్రం వేరు, కర్మ వేరు. కర్మ అంటే ఏమిటి? శివుడికి అయితే అభిషేకం చేస్తారు, వెంకటేశ్వర స్వామికి అయితే కళ్యాణం చేస్తారు. అలాగే ఒక కర్మల్లో భేదం ఉంటాయి. ఈ మధ్యన వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ అభిషేకం అక్కడ చేసేస్తున్నారు, అక్కడ కళ్యాణం ఇక్కడ చేసేస్తున్నారు, అన్నీ అందరూ చేసేస్తున్నారు. నయం ఇంకా కొంతమంది కళ్యాణాలు చేయట్లేదు, అందుకు మెచ్చుకోవాలి. హనుమంతుడి కళ్యాణం చేయరని నేను అనుకున్నా, వీళ్ళు హనుమంతుడి కళ్యాణం కూడా చేసేస్తున్నారు. అప్పట్లో పద్మనాభ నగర్లో పెద్ద ఎత్తున హనుమంతుడికి కళ్యాణం చేసి పారేశారు. నేను అడిగాను, నేను నాకు ఆశ్చర్యం కళ్ళు తిరిగినంత పని అయ్యి తమాయించుకుని అడిగాను, కన్య ఎవరని? సువర్చలాదేవి అని చెప్పారు. ఓహో, పట్టుకొచ్చారు మొత్తానికి ఓ కళ్యాణం ఒకదాన్ని మేనేజ్ చేశారు. అలా అయితేనే హనుమంతుడికి కళ్యాణం ఏమిటండి? వీళ్ళ మోహం ఇచ్చా హనుమంతుడికి కళ్యాణం ఏమిటండి? ఏమైనా అర్థం ఉందా దానికి? శ్రీరాముడికి కళ్యాణం అని విన్నాను తప్ప హనుమంతుడికి కళ్యాణం ఏమిటి? ఏదో ఇప్పుడు చాలా పాపులర్ కదా, అది అవి చేయకూడదు. అలాగ కొంత తగ్గిందనుకుంటారు. సో ఈ రకంగా కర్మలు ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉంటాయి. సో దేవతలు వేరువేరుగా ఉన్నారు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అగ్ని మొదలైన దేవతలందరూ వేరువేరు, ఏకాఏక అంటే ఈ దేవత వేరు ఆ దేవత అని భావిస్తూ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఓకే, తప్పేమన్నా ఉందా అది? అంటే అది తప్పది. తత్తథాన విద్యాత్, లేకపోతే తత్ న తథా విద్యాత్, దాన్ని ఆ విధంగా తెలుసుకోకూడదు. విద్యాత్ అంటే తెలుసుకోవడం, దాన్ని తెలుసుకునే పద్ధతి అది కాదు. మరి తెలుసుకునే పద్ధతి ఏమిటండి? యస్మాత్ ఏతస్యైవ ప్రజాపతేః సా విసృష్టి దేవభేదః. ఈ దేవతల భేదమంతా కూడా ఈ ప్రజాపతికి చెందినది మాత్రమే. అంటే అగ్ని ప్రజాపతికి చెందినవాడే, వరుణుడు ప్రజాపతికి చెందినవాడే. ఇప్పుడు ఈ కుడి చేయి ఎవరిది? నాది. ఎడమ చేయి నాది, కుడికాలు నాది, ఎడమకాలు నాది, ముక్కు నాది, కళ్ళు నావి, అలాగా అన్నీ నావే. నన్ను నా నుంచి అలా విడదీసేసి పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ప్రజాపతి కంటే వీళ్ళు ఎవళ్ళు కూడా భిన్నంగా లేరు. ఎందుకో తెలుసిన? సర్వ ఏష ఊహి ఏవా ప్రజాపతిరేవా ప్రాణ సర్వే దేవా. ఎందుకు హి అంటే ఎందువలన అనగా, ఈ దేవతలందరూ కూడా ఈ ప్రజాపతి మాత్రమే. ఊ అంటే ఏవా, ఈ దేవతలందరూ కూడా ఈ ప్రజాపతి మాత్రమే. ప్రజాపతికే ప్రాణ అని పేరు. ప్రాణ అంటే హిరణ్య గర్భుడు అని అర్థం. ప్రాణశబ్దం చేత ప్రజాపతిని నిర్దేశిస్తారు. ప్రాణ, సూత్రాత్మ, హిరణ్య గర్భ, ఇవన్నీ ఆ ప్రజాపతి యొక్క పేర్లే. కాబట్టి ప్రజాపతులందరూ కూడా, ఈ దేవతలందరూ కూడా ప్రజాపతియే. ఇప్పుడు ఒక మీమాంస ప్రారంభమవుతోంది, ఒక చర్చ. ఈ చర్చ ఏమిటంటే, ఇంతకీ ఈ ప్రజాపతి బద్ధుడా ముక్తుడు అంటారా? మనకి మళ్ళాగా సంసారంలో పడ్డవాడి కింద లెక్క. ఎందుకంటే ఇంత సృష్టించుకుని ఈ సృష్టి అంతా నాదంటున్నాడు కదా. ఇప్పుడు మనం జీవితంలో మనం చేసిన పనే ప్రజాపతి చేసిన పనే మనము చేస్తున్నాం. మనం ఏం చేస్తాం?
ఇప్పుడు యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు, పొంది చదువుకుంటూ ఉండొచ్చు కదా, హ్యాపీగా చదువుకోవచ్చు. ఎవడు కాదంటాడు, నాకు పెళ్ళి అంటాడు. నా పెళ్ళి పెళ్ళి నాకు పెళ్ళి అంటే ఇప్పుడు వీడు సృష్టించుకున్నదే కదా ఈ పెళ్ళి. ఓ అమ్మాయి వచ్చి వీడి పక్కన చేరుతుంది, ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఉత్తరం నడుస్తూ ఉంటుంది, నా మాట ఏం చేసామని. వీడేదో చదువుకుంటూ ఉంటాయి. అంచేతనే వివాహో విద్యా నాశాయ అన్నారు. ఇంకా వివాహం అయిన తర్వాత విద్య ఉంది. సో సరే, అమ్మాయి వీడు కలిసి కాపురం పెడతారు, కొడుకో కూతురో పుట్టుకొస్తారు. అప్పుడు నా కొడుకు నా కూతురు, తర్వాత వాళ్ళని చదివించాలి. పని వాళ్ళు పుట్టారు, భగవంతుడు సృష్టిలో భాగంగా జన్మించారు, ఏదో చదువుకుంటారు, ఏదో పైకి వస్తారు. వాళ్ళు ఏదో ప్రారంధాన్ని తెచ్చుకుని వచ్చారు కదా. ఇప్పుడు ఒక జీవుడు ఈ సృష్టిలోకి వచ్చాడంటే కొంత ప్రారంధాన్ని మూట కట్టుకుని వచ్చాడు. ఆ మూట ఖర్చు అయ్యే వరకు ఇక్కడ తిరుగాడుతాడు, ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు, పోతాడు. ఎవడి దారి వాడిది, ఎవరికి వారే యమునా తీరే. ఇక్కడ ఒకళ్ళకి ఒకళ్ళకి బంధం ఏం లేదు. సంగమ పాంథ సంగమ, ఈ కలయికలన్నీ కూడా యాత్రికులు లేకపోతే ప్రయాణికులు ఆ దారిలో కలుసుకున్న సంగమం వంటిదే తప్ప అంతకంటే సంగమం అంటూ ఇక్కడ ఏమీ లేదు. అది సత్యం, కఠోరమైన సత్యం, దానికి ఇంకా ఎక్సెప్షన్ కూడా ఉండదు. ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారా మనుషులు? తెలుసుకోలేక రాగద్వేషాలను పెట్టుకుని పెద్ద సంసారం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజాపతి అంతకంటే ఉద్ధరించిందే ఉంది. కాబట్టి ప్రజాపతి చేశాడు కాబట్టి నేను చూస్తున్నానని మనకు అలాగే చెప్పుకొస్తున్నారు. ఆయన అహం అన్నాడు, నేను అహం అంటున్నాను, అన్నీ అలాగే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇంతకీ ఈ ప్రజాపతి జ్ఞానంటారా సంసారం అంటారా? ఇది పెద్ద చర్చ. అత్ర విప్రతిపద్యంతే, ఇక్కడ అనేక అభిప్రాయాలు. విప్రతిపత్తి అంటే వేరువేరు అభిప్రాయాలు. ఏమండి, ఏమిటంటే విశేష ప్రతిపత్తి. ప్రతిపత్తి అంటే తెలుసుకోవడం. విరుద్ధమైన ఒకళ్ళ భిన్నానికి ఇంకొకళ్ళు చెప్పిన దానికి ఇంకొకటి వ్యతిరేకంగా చెప్తాడు. ఏమని, పర ఏవ హిరణ్య గర్భ ఇతి ఏకే సంసారి ఇతి అపరే. ఈ హిరణ్య గర్భుడు పర అంటే పరమాత్మ. హిరణ్య గర్భుడు పరమాత్మయే అంటే అద్వయ ఆత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానే అయిపోతాడు ఆయన. ఆయనకి ఇంకా సంసార బంధం అంటూ ఏమి ఉండదు. ఆయన సాక్షాత్తు పరమాత్మయే. కాదండి, పరమాత్మ ఎలా అవుతాడండి ఇంత సంసారం పెట్టుకుంటే? కాబట్టి ఆయన పరమాత్మ కాదు, సంసారియే అని. ఇక్కడ హిరణ్య గర్భుడికి పెళ్ళి అవి ఉండవండి, అది మళ్ళీ పురాణంలోకి వచ్చేకూడదు. మీరు పురాణంలో దేవతని సరస్వతి అని ఒక ఆవిడ పెట్టారు పక్కన, దాని మీద బోల్డ్ కాంట్రవర్సీలు, చాలా సమస్యలు. అలాగ పెట్టేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ. లీవ్ ఇట్ లైక్ దట్. హిరణ్య గర్భుడు ఉన్నాడు, ఈ సృష్టి అంతా ఆయన నుంచే ప్రకటమైంది, అంతే సరిపడుతుందే. మళ్ళీ ఆయనకి పెళ్ళి పిల్లలు ఇలా మొదలు పెట్టకూడదు. కాబట్టి చూడండి, పురాణంలో ఎంత ఇబ్బందులు పడిపోతారో మీరు వెళ్ళి పెళ్ళి అనేప్పటికీ. సో వాహనాలు, మళ్ళీ లోకాలు, ఇంత ఇంత తతంగం పెడితే అది ఎటో పోతుంది. సరే, ఈ హిరణ్య గర్భుడు ఉన్నాడు, ఆయన నుంచే ఈ జగత్ అంతా ప్రకటమైనది. ఆయన్ని ఇప్పుడు సంసారి అంటారా పరమాత్మ అంటారా? సంసారి అయితే బుద్ధుడు, ముక్తుడైతే పరమాత్మ. అంతే కదా, పరమాత్మ కంటే భిన్నంగా లేడు కదా మరి జీవుడు. జీవుడే శివుడు, తెలుసుకుంటే జీవుడే శివుడు, తెలియకపోతే శివుడే జీవుడు. ఇప్పుడు తెలియని జీవుడు అందామా ఈ హిరణ్య గర్భుణ్ణి, తెలుసుకున్న శివుడు అందామా అని రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఎలాగంటే, ఇప్పుడు మనకి బ్రహ్మని మేము పూజించము అన్నారా లేదా వీళ్ళు? అంటే ఇప్పుడు బ్రహ్మని ఏం చేశారు, పూజకి పనికిరాని వాడు కింద జమ కట్టేశారు కదా. విష్ణువుని పూజిస్తాము, బ్రహ్మని పూజించము. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలిసింది, విష్ణువు పరమాత్మ అయ్యాడు, బ్రహ్మ ఏమయ్యాడు? ఏదో అయ్యాడు, పరమాత్మ అయితే కాడు. ఇంకో కొంతమంది ఏమన్నారు, బ్రహ్మని పూజించం, విష్ణువుని పూజించం, మేము శివుణ్ణే పూజిస్తాం అన్నారు. మరి వీళ్ళిద్దరూ ఏమవుతారు, జీవులై కూర్చుంటారు. దేవతలు కూడా జీవులే కదా మరి, ఇంద్రుడు వరుణుడు ఎలాగో అలాగే వీళ్ళు కూడా అవుతారు. దేవదేవుడు అవుతాడు విష్ణువు. వైష్ణవులు ఏమన్నారంటే దేవదేవుడు అన్నారు. దేవతలందరూ జీవులు, ఆయన దేవదేవుడు. సరే, అది బాగానే ఉందండి, మరి బ్రహ్మను శివుడు వాళ్ళు దేవుళ్ళే, దేవతలేనండి. బ్రహ్మ కూడా దేవతే, శివుడు కూడా దేవతే.
అంచేతే పురాణంలో ఎలా ఉంటుందంటే రాక్షసులు దండయాత్ర చేస్తారు దేవతలపై. దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మగారు శివుణ్ణి స్మరిస్తాడు, ఆయన వస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ కట్టకట్టుకుని విష్ణు దగ్గరికి పోతారు. ఇది పురాణంలో ఇలా ఉంటుంది. కాబట్టి ఆ విష్ణు ఒక్కడే పరమాత్మ, మిగతా వాళ్ళందరూ సంసారులే. శివుడు ఒక్కడే పరమాత్మ, మిగతా వాళ్ళందరూ సంసారులే. ఇలా ఉందంటారా లేదంటారా? ఉంది. శంకరుని కాలంలో లేదు, తర్వాత వచ్చింది. శంకరుని కాలంలో ఈ మాత్రం విప్రతిపత్తి ఉన్నది. ఇక్కడ భర్తృప్రపంచాచార్యులు ఏమన్నారంటే ఈ హిరణ్య గర్భుణ్ణి సంసారం అన్నారు ఆయన. ఆ పెద్ద పేచీ. మన పౌరాణికుల గురించి పాపం శంకరాచార్యులు ఎరగరు, అప్పటికి లేదు ఈ గోళ అంతా. కానీ అప్పటికి భర్తృప్రపంచుడు ఉన్నారు, ఆయన హిరణ్య గర్భుణ్ణి సంసారాన్ని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చర్చ మొత్తానికి సిద్ధాంతం ఏమిటో తర్వాత చూద్దాం. చర్చ అయితే ఉంది. రెండు మతాలు, మొదటి మతం మాట్లాడుతున్నాము. మొదటి మతం ఏమిటి? పరమాత్మేనండి, మళ్ళీ వేరేం కాదు. పర ఏవతు మంత్రవర్ణాత్, మంత్రములో భాగాన్ని తీసుకుంటే మంత్రవర్ణము అంటారు. మంత్రభాగాన్ని మీరు చూడండి, చూస్తే మీకు తెలిసిపోతుంది ఏమని, హిరణ్య గర్భుడు పరమాత్మయే. ఏమని, ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహు అని ఋగ్వేదంలో చెప్పారు. ఈయన్నే, ఈ హిరణ్య గర్భుణ్ణే ఇంద్రుడన్నారు. ఈ పరమాత్మనే, హిరణ్య గర్భుణ్ణి కాదు, ఈ పరమాత్మనే ఇంద్రుడని అన్నారు. ఈ పరమాత్మనే మిత్రుడన్నారు. ఈ పరమాత్మనే వరుణుడని అగ్ని అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇంద్రుడు ఏమయ్యాడు, పరమాత్మ అయ్యాడు. మిత్రుడు, వరుణుడు, అగ్ని కూడా పరమాత్మయే అయినారు. ఈ దేవతలందరూ పరమాత్మ అయితే ఈ దేవతల యొక్క సమాహార స్వరూపుడైన హిరణ్య గర్భుడు ఏమవుతాడు? పరమాత్మే అవుతాడు. కాబట్టి మంత్రం అలా చెప్తోంది, ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవాహ. ఇది చ శ్రుతే అని కూడా శృతి. ఇది ఈ శృతి ఐతరేయోపనిషత్తు నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నారో లేదో, ఈ శృతిని ప్యారడీ అని, ఈ శృతిని కాపీ చేసిన ఇంకో వాక్యం ఉంటుంది. ఏమంటే అది మంత్రపుష్పంలో చెప్తూ ఉంటారు, సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ అని. ఇది ఒరిజినల్ మంత్రం కాదు. ఇది మహానారాయణోపనిషత్తు పేరుతో చలామణి అవుతున్నటువంటి ఖిలకాండలోది. ఖిలకాండ అని ఒకటి ఉంటుంది. ఖిలకాండ అంటే అసలు వేదం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అక్కడ 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 ముక్కలు ముక్కలు. ఖిల అంటే అర్థం అది, జారిపోయిన ముక్కలన్నీ పట్టుకుని ఒక చోట పెడితే అది ఖిలకాండ అంటారు. అక్కడి నుంచి వచ్చింది, దాంట్లో ఉంది. ఎందుకంటే వేదంలో హరి అనే మాట ఉండదు. హరి, శివుడు, బ్రహ్మ ఇవన్నీ పురాణం నుంచి వచ్చాయి, వేదం నుంచి పురాణంలోకి రాలేదు. పురాణం నుంచి వేదంలోకి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో. ఆ మంత్రం అది ఒరిజినల్ మంత్రం కాదు. అది తర్వాతి కాలంలో దీన్ని మేడప్ మంత్రాస్ అంటారు. అంటే మంత్రాలని మేకప్ చేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మంత్రాలని మేకప్ చేస్తారు. మీకు మేకప్ మంత్రా వినిపించమంటారా? సాయిబాబాయ విద్మహే పర్తివాసాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్. ఇది పుట్టపర్తి బాబా గారి మీద ఎవళ్ళో మేకప్ చేశారు. ఎవళ్ళంటే ఆయన దగ్గర 4-10 మంది వేద పండితులు వెళ్తూ ఉంటారు, వాళ్ళే మేకప్ చేశారు. ఏముంది మేకప్ చేయటమే. ఈ పేరు మీద అసలు ఇవి ఈ వీటికి గాయత్రీ మంత్ర గాయత్రీ ఛందస్సులో ఉంటాయి మంత్రాలన్నీ. ఇవి స్టాండర్డ్ ఏవో 3-4 ఉన్నాయి, వాటిని చూసేసి మేకప్ చేసుకుంటూ పోవడం, అలా మేకప్ చేసేయటం, ప్రతిదీ మేకప్ చేసేయటమే. మీకు లక్ష్మీదేవి మీద మేకప్ చే, మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అయిపోయింది చూడండి. పార్వతి మీద చేయాలనుకోండి, సో మహాశక్త్యై చ విద్మహే పర్వతపుత్రియై చ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్ ఏదో చేసేయటం, అలా మేకప్ చేశాడు. అవి మేకప్ మంత్రాలు. ఇది ఒరిజినల్, ఇది ఐతరేయ ఉపనిషత్తు నుంచి వచ్చింది. శంకరులు కోట్ చేశారు కదా. ఈ మంత్రం చూడండి ఎలా ఉందో, ఏష బ్రహ్మ అంటే ఆ బ్రహ్మదేవుడు అనగా హిరణ్య గర్భుడు,
ఈ పరమాత్మయే ఏష ఇంద్ర ఏష ప్రజాపతి అని ఉంది కదా. ఏష బ్రహ్మ అంటే నిర్గుణ పరబ్రహ్మ అనుకోండి. ఏష అలా తీసుకోండి, ప్రజాపతి అని వచ్చింది కదా మళ్ళీను, అందుకోసం నిర్గుణ పరబ్రహ్మ ఈ ఆత్మయే, పుల్లింగం నపూంసకలింగం సమస్య ఉండదు, ఈ ఆత్మయే ఏష బ్రహ్మ అంటే నపూంసకలింగం, అందుకోసం అలా అన్నాను. ఇప్పుడు మీకు లింగ వచన విభక్తుల తేడాలు ఏమీ తెలియకపోతే హ్యాపీగా ఉంటుంది. మరి ఆ తేడాలు తెలుసున్న వాళ్ళు వాటితోటి కొంచెం అడ్జస్ట్ చేయమంటు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతే కదా, లింగవచన విభక్తుల తేడా ఏమీ తెలియదు అనుకోండి, ఏమీ సమస్య లేదు. లైక్ సుబ్బారావు నామధేయస్య సహకుటుంబానాం అంటాడు, నామధేయస్య ఏకవచనం, సహకుటుంబారావు బహువచనం, ఏకవచనం బహువచనం కుదరదు, సహకుటుంబస్య అనాలి. ఆ సంగతి ఆయనకి తెలియదు. అంత విభక్తి తెలుసుంటే ఇంక చెప్పొచ్చారా, అలా నడిచిపోతూ ఉంటుంది. ఇక్కడ మరి కొంచెం చూసు, ఈ సంస్కృతం చదువుకున్న వాళ్ళు కొద్దిగా చూసుకుంటూ ఉంటారు, మంచిది. సో వీళ్ళు ఏతే సర్వే దేవాహ, ఈ పరమాత్మయే ఈ దేవతలందరూ కూడా అని మనకి మంత్రం చెప్తోంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఇంద్రుడు ఆయన పరమాత్మయే కదా, పరమాత్మయే. ప్రజాపతి పరమాత్మయే కదా, పరమాత్మయే. స్మృతేశ్చ, స్మృతి మనుస్మృతి ఏమని చెప్పాడంటే ఆయన, ఏతమేకే వదంత్యగ్నిం మనుమన్యే ప్రజాపతిం ఇతి. ఈయనను, ఈ పరమాత్మను కొందరు ఏమంటున్నారో తెలుసిన, అగ్నిం అంటున్నారు. ఈ పరమాత్మను అగ్ని అంటున్నారు. మరికొంతమంది మను అంటున్నారు, మను. మరికొంతమంది ప్రజాపతి అంటున్నారు. ఎవరిని? పరమాత్మనే. కాబట్టి ప్రస్తుతంలో ప్రజాపతి పరమాత్మయే. ఇంకా మనుస్మృతి, యోసావతీంద్రియోగ్రాహ్య సూక్ష్మో వ్యక్త సనాతన సర్వభూతమయోచింత్య స ఏవ స్వయముద్భవ. దీనికి ప్రతిపదార్థం చెప్దాము. యహ ఏ అసౌ ఈ అతీంద్రియ, ఇంద్రియగోచరుడు కానట్టియు అగ్రాహ్య, ఇంద్రియములచే పట్టుకున శక్యము కానట్టియు సూక్ష్మ, అత్యంత సూక్ష్మమైనట్టియు అనగా బుద్ధిగోచరము కానట్టియు అవ్యక్త, నామరూపములు లేనట్టియు సనాతన, భూతభవిష్యద్వర్తమానములకు అతీతమైనట్టియు ఏ పరమాత్మ కలడో స ఏవ, ఆ పరమాత్మయే స్వయం స్వయముగా సర్వభూతమయ సకల ప్రాణిస్వరూపుడై ఉద్భవౌ ప్రకటమయ్యను. ఇప్పుడు సకల ప్రాణిస్వరూపుడు ఎవరు? ప్రజాపతి. కాబట్టి ఆ పరమాత్మయే సకల ప్రాణిస్వరూపుడైన ప్రజాపతిగా ప్రకటమయ్యను అని మనుస్మృతిలో చెప్పారు. దీన్ని బట్టి కూడా శృతి స్మృతులను బట్టి చక్కటి చర్చది. దీని అసలు సారం మీకు ఆఖరిని తెలుస్తుంది. ఈ వాదము ప్రజాపతి గారు పరమాత్మయే అని తేల్చారు. దీనికి ఆపోజిట్ రెండో మతం, సంసారి ఏవ వాస్యాత్. అవునా, మీరు అంత కంగారు పడి పరమాత్మని సర్టిఫికేట్ ఇచ్చేయొద్దు, ఎందుకంటే వికల్పం ఉంది. వా, బహుశా సంసార అయ్యి ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే సంసారే ఏవ, ఎందుకో తెలుసిన, సర్వాన్ పాప్మన ఔషత్ ఇతి శ్రుతే. ఆయన పాపములన్నింటినీ దహించి వేశాను. పాపములను దహించి వేసేది ఎవరు? పరమాత్మ దహిస్తాడా? పరమాత్మకి పాపాలు ఉంటేగా దహించడానికి. పాపాలు ఉన్నవాడు పాపాలని దహించేసుకుంటాడు. వీడు పుష్కర స్నానం చేసి పాపాలను అన్నింటినీ
పోగొట్టుకోలేను అంటే వాడు జీవుడవుతాడా సంసారి అవుతాడా లేదా పరమాత్మ అవుతాడా? సంసారే అవుతాడు. కాబట్టి ఆయన సంసారియే. ఆ మాట ఏమంటున్నారు, నహి అసంసారిణ పాప్మదాహ ప్రసంగ అస్తి. ఎందుకంటే హీ బికాజ్ సంసారి కాని పరమాత్మకు, అసంసారి అంటే సంసారి కానివాడు అది పరమాత్మ, పరమాత్మకి పాపములను దహించి వేయుట అనే ప్రసక్తియే ఉండదు. అటువంటి ప్రసక్తి వచ్చింది కనుక ఈ హిరణ్య గర్భుడు పరమాత్మ కాజాలడు. భయారతి సంయోగ శ్రవణాచ్చ, ఆయనకి భయంతో కలయిక, సంయోగం అంటే కలయిక అంటే భయపడ్డాడు. భయపడ్డా లేదా? భయపడ్డవాడు పరమాత్మ అవుతాడా జీవుడు అవుతాడా? జీవుడు పరమాత్మ అయితే కాడు అంటే జీవుడే అవుతాడు. తర్వాత అరతి అని నేను చేసిన సంగ్రహంలో ఉందది, అది ఎబ్రిడ్జ్మెంట్లో పోయింది, అది ఆయనకి బోరు కొట్టింది. పరమాత్మకి బోరు, అరతి అంటే బోరు కొట్టడం. బోరు కొట్టడం అనే మాట మీరు వింటారా? మీరు వింటూ ఉంటారు. నాకు ఆశ్చర్యం, ఎందుకంటే నాకు ఎప్పుడూ బోరు కొట్టదు. ఏదో నీరసంగా ఉంటుంది, ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, ఇలా ఇలా ఉంటుంది తప్ప బోరు కొట్టడం అంటే ఏమిటో నేను ఎరగను. ఎందుకంటే చేతి నిండా పని, ఇంక బోరే కొడుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏదో ఆలోచించుకోవడమో పుస్తకం చూసుకోవడమో ధ్యానమో తప్ప బోరు కొట్టడం అంటూ ఇదో పనే మళ్ళీను బోరు కొడుతూ ఉండడం, దాన్ని పరిహరించడం కోసం ఇంకో ప్రయత్నం, ఇవన్నీ చేయడానికి ఖాళీ ఎవరికి? కానీ కొంతమందికి బోరు కొట్టేస్తుంది. ఆ ప్రజాపతి గారికి బోరు కొట్టింది అంటే మరి ఆయన సంసారే. తస్మాదే కాకి నరమతే అని ఉంది మంత్రం. ఒంటరిగా ఉన్నా నాకు ఎవడన్నా తోడుంటే బాగుండు అనుకుంటాడు, అది బోరు కొట్టడం. ఆయన అలా అనుకున్నాడు కాబట్టి ఈ రోజుల్లో కూడా ఒంటరిగాడు బోరు కొడతాం. ఏమంటే మీరు ఒంటరిగా ఉన్నారా ఏకాంతంలో ఉన్నారా, అది తేడా. తేడా తెలిసిందా మీకు? ఒంటరిగా ఉన్నారంటే బోరు కొడుతుంది, ఏకాంతంలో ఉన్నారంటే బోరు కొట్టదు. అది సంగతి. హిరణ్య గర్భుడికి బోరు కొట్టింది. బోరు కొడితే ఆయన నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆనందస్వరూ, నాకు బోరు ఏమిటి అనేది పోగొట్టుకుని ఉంటాడు ఆయన. మొత్తానికి బోరు అరతి అనేది ఉంది కదా ఆయనకి, కాబట్టి అది సంసారి యొక్క లక్షణము. అథ యన్మర్త్యసన్ అమృతానసృజత ఇతి చ. ఏమంటే హిరణ్య గర్భుడు అమృతస్వరూపుడా మర్త్యుడా? మర్త్యుడు. మర్త్యుడు అంటే మరణించే స్వభావం గలవాడు. ఎందుకని? పుట్టాడు కదా, కర్మ పుణ్యకర్మ అశ్వమేధాది కర్మను చేసి ఉపాసనను చేసి ఆ పుణ్యప్రభావం చేత హిరణ్య గర్భుడుగా పుట్టాడు. ఈ కల్పాంతము వరకు హిరణ్య గర్భుడుగా ఉండి తర్వాత గిట్టుతాడు, మరి మర్త్యుడయ్యాడు. అయితే మరి ఆయన సృష్టించిన ఇంద్రుడు, అగ్ని ఇత్యాది దేవతలు వారి స్వరూపంలో అమృతులు కదా వాళ్ళు, వాళ్ళకి వినాశము లేదు కదా. అంటే అవును, నువ్వు చెప్పింది బాగానే ఉంది, తాను మర్త్యుడై ఉంటూనే అమృతులను సృష్టించినాడు అని మంత్రం ఉంది. అర్థవాద అది. మొత్తానికి అది కోట్ చేస్తే ఈయన ఏమయ్యాడు? ఇప్పుడు ఈయన జీవుడయ్యాడు, మర్త్యుడయినాడు. తర్వాత ఆయన చేత సృష్టించబడిన వాళ్ళు బాగానే ఉన్నారు, ఈయన ముందు మర్త్యుడై కూర్చున్నాడు. ఇంకో మాట ఉంది, హిరణ్య గర్భం పశ్యతి జాయమానం ఇతి చ మంత్రవర్ణాత్. అది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉంది. తైత్రీయంలో, తైత్రీయం అంటే ఇది ఖిలకాండ అని చెప్పాను చూడండి, అక్కడ ఏమనుందో తెలుసిన, హిరణ్య గర్భం పశ్యత జాయమానం అని ఉంది. పశ్యతి అని ఉంది అక్కడ ఉపనిషత్తులో. ఖిలకాండలో అలాగే ఉంటుంది, ఈలుపోయి ఆలోచి, ఆలుపోయి కాలొచ్చే వస్తూ ఉంటాయి, దాని పేరే ఖిలకాండ. అప్పుడు దానికి ఏం చేయాలి? మరి మీరు ఆ పశ్య ధాతువు చూసుకోవాలి. దృశ్య ప్రేక్షణలో లోటు మధ్యమ పురుష బహువచనం పశ్యత అని ఉంటుంది. ఓహో, అదే అయి ఉంటుంది కాబోలండి, సర్దుబాటు చేసుకోవాలి. చూడండి అని అర్థం చెప్పాలి. చూడండి అని మీరు నేను చూస్తామా అంటే అలా అర్థం కుదరదు దానికి. కాబట్టి పశ్యత అంటే పశ్యతి ఇత్యర్థ అని పెట్టేసుకోవాలి. లంగ్ని మార్చేసుకుని లకార వ్యత్యయం చేత పశ్యత ఇత్యస్య పశ్యతి ఇత్యర్థ. వచన వ్యత్యయం కూడా చేయాలి, పశ్యత బహువచనాన్ని ఏకవచనంగా మార్చుకోవాలి. పురుష వ్యత్యయం కూడా చేయాలి, అక్కడికి లకార వచన పురుష వ్యత్యయం చేసి పశ్యతి అని మార్చుకోవాలి. ఇంత కష్టం ఎందుకు పడాల్సి వచ్చిందంటే ఆ ఖిలకాండలో ఎవడోనో దాన్ని పశ్యతి అనాల్సింది పోయి పశ్యత అన్నాడు.
లేఖక ప్రమాదములు అంటారు కూడా. చూచి కాగితం మీద, కాగితం అంటే తాటాకుల మీద రాస్తారు, తప్పులు రాస్తారు, దాంతో ఏమవుతుంది అవి అలాగే మిగిలిపోతాయి. ఏదో నేను ఇవన్నీ చూశాను కాబట్టి ఇలా చెప్తూ ఉంటాను, మీరు మీకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే గ్రహించగలరు. కాబట్టి హిరణ్య గర్భుడు పుడుతూ ఉంటే చూశాడు, ఎవడు పరమాత్మ చూశాడు. తన నుండి హిరణ్య గర్భుడు ప్రకటమవుతూ ఉంటే పరమాత్మ చూశాడు. అంటే ఇప్పుడు హిరణ్య గర్భుడు పరమాత్మ కాలేదు, పరమాత్మ చేత చూడబడ్డవాడు అయినాడు, అంచేతన సంసారం అవుతాడు. స్మృతేశ్చ, స్మృతి కూడా అదే విషయాన్ని చెప్తోంది. ఎక్కడ స్మృతి? కర్మ విపాక ప్రక్రియాయాం, మనుస్మృతిలో అనేక సెక్షన్స్ ఉంటాయి, దాంట్లో కర్మ విపాక ప్రక్రియ అనే ఒక సెక్షన్ ఒకటి ఉంటుంది. విపాక అంటే ఫలం, కర్మ ఫలం అని అర్థం. ఏ ఏ కర్మలు ఏ ఏ ఫలాన్ని ఇస్తాయి అనే విషయాన్ని ఆ ప్రకరణంలో బాగా చెప్తారు. మంచి కర్మలకి మంచి ఫలాలు, చెడ్డ కర్మలకి చెడ్డ ఫలాలు అలా చెప్పుకుంటూ వస్తారు. అది ఇన్ని పేజీలు ఉంటుంది ఆ ప్రకరణం. ఎందుకంటే కర్మలు వేరు, కర్మఫలములు వేరు, చాలా జటిలంగా విస్తారంగా ఉంటుంది. చైనా బజార్లోకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఈ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు, ఆ వస్తువు వేరు, ఏవేవో ఉంటాయి. ఏది కొనుక్కోవాలో తెలియదు, ఏది కావాలో తెలియదు, ఏది అక్కర్లేదో తెలియదు. మొత్తానికి ఆ ప్రకరణంలో ఏమని చెప్పారంటే, ఈ వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మహాపుణ్య కర్మలను చేసుకుని ఆ పదవులను పొందినారు అని చెప్పారు. వాళ్ళ బ్రహ్మ విశ్వసృజో ధర్మ మహాన్ అవ్యక్తమేవ చ ఉత్తమాం సాత్వికీమేతాం గతిమాహుర్మనీషిణ. ఇగో ఈ లిస్టు ఉంది, ఈ లిస్టులో వీళ్ళందరూ కూడా చాలా ఉత్తమ గతులు. ఇవి గతంటే కర్మఫలము అని అర్థం, కర్మఫలము, ఉత్తమమైన కర్మఫలములు, పైగా సత్వగుణ ప్రధానమైన ఉత్తమమైన కర్మఫలములు వీరందరూ కూడా, ఆ పదవులన్నీ కూడా. వారెవరో తెలుసునండి. సో మొదటిది బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, విశ్వసృజ అంటే ప్రజాపతులు, దక్ష ప్రజాపతి, కర్దమ ప్రజాపతి అంటూ అలాగే బోళ్ళు ప్రజాపతులు ఉన్నారు వాళ్ళు. తర్వాత ధర్మ, ధర్మ అంటే ధర్మదేవత, యమధర్మరాజు గారు ఆయనే ధర్మదేవత ఆయన. తర్వాత మహాన్ అంటే మహత్తత్వము, అంటే సమష్టి బుద్ధిశక్తి అభిమాని. మహత్తత్వం అంటే బుద్ధిశక్తి, దాని అభిమాని అంటే హిరణ్య గర్భుడే అవుతాడు మళ్ళాను. అయితే హిరణ్య గర్భుడు విజ్ఞానశక్తి క్రియాశక్తి సమాహార స్వరూపుడు, విజ్ఞానశక్తి క్రియాశక్తి కలిస్తే హిరణ్య గర్భుడు అవుతాడు. దాంట్లో మళ్ళీ ఒక్క విజ్ఞానశక్తి ఒక్కటి విడదీస్తే మహాన్ అవుతుంది, అలా విడదీశారు. ఏమండి తర్వాత అవ్యక్తం అంటే, అవ్యక్తం అంటే మాయాశక్తి అభిమానియకు ఈశ్వరుడు, వాడు కూడా జీవుడై కూర్చుంటాడు. మరి మహా అవ్యక్తం అంటే మాయాశక్తి అభిమాని, జడం పనికిరాదు, ఈ చేతనం ఉండాలి కాబట్టి మాయాశక్తి అనకూడదు, మాయాశక్తి అభిమానియకు పర ఈశ్వరుడు. ఇవన్నీ కూడా చాలా ఉత్తమోత్తమమైనటువంటి కర్మఫలములు అని వర్ణించారు. అంటే అక్కడికి ఏమిటి, నిర్గుణ పరబ్రహ్మని మినహాయించి మిగతా తత్వాలన్నిటినీ జీవకోటిలో కర్మఫల రూపంగా పడేశారు అక్కడ తీసుకెళ్ళి. కాబట్టి ఆ లిస్టులో మీకు హిరణ్య గర్భుడు ఉన్నాడు, మిగతా వాటి విషయం అలాంటి పెట్టండి, హిరణ్య గర్భుడిని పెట్టారు ఆ లిస్టులో. కాబట్టి హిరణ్య గర్భుడు సంసారియే, రెండు పక్షాలు వచ్చాయి. దీంట్లో ఇంకో పక్షం ఏమిటంటే, ఒకే హిరణ్య గర్భుణ్ణి గురించి శృతులు స్మృతులు ఇంత భిన్న భిన్నాలుగా చెప్పారు కాబట్టి అసలు మొత్తం అంతా కూడా తీసవతలు పారాయండి, ఏది కరెక్ట్ కాదని ఇంకో పక్షం ఉంది, అది పూర్వపక్షం. ఈ పక్షాలన్నింటినీ మనం ఒక కొలిక్కి తీసుకొచ్చి తరువాతి క్లాసులో దీనికి ఏదైనా వ్యవస్థ చేద్దాము. తరువాతి క్లాస్ అంటే ఎప్పుడు పడింది మళ్ళీను, శుక్రవారం నాడు క్లాసులో ఆ పని చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.